ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం నందుర్గాయ నమః ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో తులారాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ తులారాశి అంటే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు అలాగే విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ తులారాశికి చెందిన జాతకులై ఉంటారు అలాగే ఎవరి పేరునైతే ఖచ్చితంగా మరి రా రి రు రే రో తాతి తూతే అనే అక్షరాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ తులారాశికి చెందిన జాతకులై ఉంటారు ముందుగా మనం గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే వృశ్చికంలో కేతువు మకరంలో గురు శనులు అలాగే వృషభంలో రాహువు కన్యలో రవి కుజబుధులు అలాగే తులలో శుక్రుడు సంచారం చేస్తున్నారు అలాగే సెప్టెంబర్ 22వ తేదీ నుంచి సెప్టెంబర్ 22వ తేదీ పగలు 8:25 నుంచి బుధులు తులారాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టిని బట్టి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మరి తులారాశికి చెందిన జాతకులకి మరి పరిస్థితులు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం చేసుకుంటే ఖచ్చితంగా ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కొంచెం కొన్ని విషయాల్లో మాత్రం వీళ్ళకి కొంచెం సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా గతంలో మీరు తులారాశి జాతకులు చాలా కాలంగా మీరు బాధలు పడుతున్నారు ఏ పరిస్థితులు కలిసి రాక ఏమీ ఎలాంటి ప్రతి సమస్య కూడా మీకు ఒక సమస్యగానే పరిణమించింది ప్రతి సమస్య కూడా మీకు ఒక పరీక్ష పెడుతున్నట్టుగా ఉండి మీరు చాలా డిప్రెషన్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు అయినప్పటికీ కూడా ఈ సెప్టెంబర్ 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులు గతంలో మీరు చేసిన తప్పులు ఏంటి మనం ఏం తప్పులు చేస్తాం మనం ఇంత నెగిటివ్ ఫలితాలు వస్తున్నాయి ఏం తప్పులు చేస్తాం మనం ఎన్ని బాధలు అనిపించడానికి ప్రధానమైన కారణం ఏంటి మనం చేసిన తప్పేంటి అనే విషయాన్ని మీరు తెలుసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది తాము చేసిన తప్పులు ఏంటో తెలుసుకుని వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశి జాతకులు పెట్టుబడుల విషయంలో కూడా గతంలో మీరు అనాలోచితంగా పెట్టుబడులు పెట్టి నష్టపోయి ఉండొచ్చు లేకపోతే ఆ డబ్బులన్నీ కూడా మీకు వెనక్కి రాకపోయి ఉండొచ్చు లేకపోతే ఎటు కాని పరిస్థితుల్లో అంటే వస్తుందా రాదా అనే సందిగ్ధ అవస్థలో ఉండవచ్చు ఈ వారంలో మాత్రం ఖచ్చితంగా ఆ పెట్టుబడుల విషయంలో కూడా ఒక రకమైన మీకు ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా కొంచెం మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పార్ట్నర్స్కి సంబంధించి కొంచెం సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే మాత్రం ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులకి కొంచెం శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే భూ సంబంధ వ్యవహారాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆందోళన కలిగించే సంఘటనలు ఏమైనా ఏర్పడడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సాధ్యమైనంత వరకు మీ పని మీరు చేసుకోవటం అనేది చాలా వరకు ఉత్తమం ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఇతర వ్యవహారాల్లో మీరు పాలు పంచుకోకుండా ఉండటం వల్ల చాలా వరకు మేలు కలుగుతుంది అంతే తప్ప మీరు ఇతర వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకుని ఇతరుల బాధ్యతలు కూడా మీ నెత్తి మీద వేసుకుంటే అది ఖచ్చితంగా మీకు గుది పండగ తయారడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే డబ్బుల విషయంలో మీకు ఆదాయం విషయంలో మీకు లోటు లేనప్పటికీ కూడా ఖర్చుల విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ఆచితూచి అడిగేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ప్రతి పైసాని కూడా చాలా పొదుపుగా జాగ్రత్తగా మీరు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఈ రాశి జాతకులకి కొంచెం ఈ వారంలో కొంచెం శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా గతంలో చేసిన వీరి తప్పులన్నీ కూడా
అరే నేను పలానా తప్పు చేశాను కాబట్టి ఈ ఫలితాన్ని అనిపిస్తున్నానని ఒక క్లారిటీకి వస్తారు. ఒక క్లారిటీకి వచ్చి మీ తప్పును మీరు సర్దిద్దుకుని మరి మళ్ళీ ఒక సక్రమ మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశి జాతకులు అటు విద్యార్థులు కానీ, విద్యార్థులు జాగ్రత్తగా కష్టపడాలి, అలాగే ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే వాడు కూడా కష్టపడి మీరు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవాడు కష్టపడి మీరు హార్డ్ వర్క్ చేయాలి. అలాగే వివాహాల కోసం ప్రయత్నాలు చేసేవాడు కూడా మీరు ప్రయత్నాలు మరిన్ని అవకాశాల కోసం మీరు వెతుక్కోవటం ఎంతైనా మంచిదన్న విషయాన్ని గమనించాలి. అలాగే విదేశాల కోసం ప్రయత్నాలు చేసే విదేశాలు సెటిల్ అవుదామని, విదేశాల ఉద్యోగాలు చేద్దామని, విదేశాల చదువుకుందామని ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా ఒకటికి 10 సార్లు మీరు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదైవనామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంత దశ ఫలితాలను కూడా ఒకసారి చూసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే ఈ రాశి జాతకులు 21-24 తేదీల్లో ఖచ్చితంగా ఎలాంటి కొత్త కార్యక్రమాలను ప్రారంభించవచ్చు, కొత్త నిర్ణయాలు చేయొచ్చు, కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టవచ్చు. అయితే ఆయా రోజుల్లో మాత్రం ఖచ్చితంగా మీరు ఇది వజ్రదుర్ముహూర్తాలని మినహాయించుకుని మీరు కార్యక్రమాలను ప్రారంభించడం వల్ల చాలా వరకు పరిస్థితులు సానుకూలిస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశి జాతకులు 19వ తేదీని మాత్రం ఎలాంటి కొత్త కార్యక్రమాలను మీరు ప్రారంభించకండి, కొత్త నిర్ణయాలు చేయకండి. అవి ఆ రోజున మీకు అంత అనుకూలంగా లేదు. ఒకవేళ తప్పని పరిస్థితిలో కనుక మీరు ఆ కార్యక్రమాలు కనుక ప్రారంభించాల్సి వస్తే ఖచ్చితంగా కూడా మీరు విఘ్నేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసి మీరు ముందుకు వెళ్ళటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. సో ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఖచ్చితంగా గురువు ఆరాధన చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. సాయిబాబా కానీ, దత్తాత్రేయుడు కానీ, అలాగే మీరు ఎవరినైతే గురువుని నమ్మారో ఆ గురువు ఆరాధన ఖచ్చితంగా చేయండి, గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోండి. దాంతోపాటు విఘ్నేశ్వర స్వామివారిని గరికతో పూజించండి. విఘ్నేశ్వర స్వామివారిని రెగ్యులర్గా క్రమం తప్పకుండా గరికతో పూజించండి. ఓం గం గణపతి అయిన మహానే మంత్రాన్ని మీరు క్రమం తప్పకుండా వీలైనన్ని సార్లు మీరు పఠిస్తూ ఉండండి. ఖచ్చితంగా పరిస్థితులన్నీ సానుకూల పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.